పనులే పనులేండి. నియోజకవర్గ ప్రధాన సమస్యలు వివరించేటప్పుడు నిన్న జగన్ అన్న అపాయింట్మెంట్ తీసుకుని కలవడం జరిగింది. మొదటగా వదిలి పెద్ద చెరువు గురించి చెప్పి పాదయాత్రలో గత 10 సంవత్సరాల్లో ఎంతైతే కుదిలి వాసులు కుదిలి మండల వాసులు ఇబ్బందులు పడ్డారో జగన్ అన్నకి పాదయాత్ర మొత్తం వివరించారు. అది గుర్తు చేసి జగన్ అన్నకి సాగర్ వాటర్ కొత్తారెడ్డిపాలెం నుంచి అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా పెద్ద చెరువు నింపాలి, అది ఒకటే దారి ఉంది అని వివరించడం జరిగింది. డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేసింది, సార్కు సబ్మిట్ చేస్తే సార్ దాన్ని ప్రశాంతంగా స్వీకరించి వెంటనే మనం ముందుకు పోదామని చెప్పారు. మరియు మార్కాపూర్ మున్సిపాలిటీలో చాలా సంవత్సరాల నుంచి మనకు సాగర్ వాటర్ రాజశేఖర రెడ్డి గారే తూపాడు ఎస్ఎస్ ట్యాంక్ తోటి మనకు సప్లై చేయడంతో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. మార్కాపురం పట్టణ వాసులందరూ 2006-07 నుంచి సాగర్ వాటర్ తృప్తికరంగా తాగుతున్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చొరవే. ఆ ప్రాజెక్ట్ వివరించి ఇప్పుడు 12-13 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు వివరాలు వివరించి ఇంకొంచెం అది మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఒక 3 ప్రాజెక్టులు ఉన్నాయి. పైప్ లైన్ ఏదైతే ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మార్కాపురం వస్తుందో అది కొంచెం రిపేర్ ఉంది. అది రిపేర్ వస్తే ఒక 1 రోజులు నీళ్ళు రావట్లేదు. మరియు రా వాటర్ నుంచి ఎస్ఎస్ ట్యాంక్కి ఆ పైప్ లైన్ డయామీటర్ పెంచితే 90 రోజుల్లో నిండాల్సిన ఎస్ఎస్ ట్యాంక్ 20 రోజుల్లో నిండే అవకాశం ఉంది అని వివరించినాం. ఇంకొకటి జోన్1 ఊరు మొత్తం పైప్ లైన్ ఫినిష్ చేశారు. జోన్2లో ఒక 7 వార్డులు మిగిలి ఉన్నాయి. ఈ 3 చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా మున్సిపాలిటీ తరఫున సార్కి ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించి ముందుకు వెళ్దామని చెప్పారు. 3వది మనకు ఎంతో కాలం నుంచి షాదీఖానా పూర్తిగా పెండింగ్ ఉంది. 2001-2008లో దాన్ని రీటేక్ చేసి రివ్యూ చేసినా కూడా అది ఫండ్స్ లేక ఫండ్స్ అలకేట్ చేయలేక ముందుకు వెళ్ళలేకపోయింది. దాన్ని సాక్షి చూపించి ఈ విధంగా అది సెంటర్లో ఉంది ఖచ్చితంగా ఫినిష్ చేయాలి అంటే ప్రశాంతంగా దాన్ని స్వీకరించి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగారు. వెంటనే సార్ మా వెలుగొండ పరిస్థితి ఏంటి అని అడిగినాం. వెలుగొండ నుంచి మీరు అడగన అవసరం లేదు, అది పోలవరం పాటు జత చేసిన ప్రాజెక్ట్ అని, పోలవరానికి ఎంత ఫండ్స్ అయితే అలకేట్ చేస్తామో దీనికి తగ్గట్టు విధంగానే వెలుగొండ ప్రాజెక్టుకి ఫండ్స్ అలకేట్ చేసి ఖచ్చితంగా మేము ప్రతిరోజు అదే పనిలో ఉన్నాము. ఆల్రెడీ కలెక్టర్ గారు 2 రోజుల ముందు ఇక్కడ ఉన్న ముప్పు ప్రాంతాలన్నీ తిరిగి ఎవరు వాళ్ళకి అలకేట్ చేసిన ల్యాండ్స్ అన్ని తిరిగి ఎన్ని నెలల్లో ఇల్లులు కట్టగలము అని కూడా సార్కి ఇన్ఫర్మేషన్ చేరవేశారు. ఇందుకోసం జగన్ అన్న పూర్తిగా పోలవరంతో పాటు వెలుగొండను జత చేయడం అనేది చాలా చాలా ఆనందకరం. అందుకోసం ప్రతి ఒక్కరము జగన్ అన్న మనందరి ఆలోచనలను మించి నిర్ణయాలు ఉన్నాయి, మనందరి ఆలోచనలను మించి ఆచరణ ఉంది, మనందరి ఆలోచనలకు మించి అంచనాలు ఉన్నాయని గడిచిన నెలలో ఎన్ని స్కీమ్స్ అయితే రోల్ అవుట్ చేశారో ప్రతి ఒక్క స్కీమ్లో మనం చూస్తూనే ఉన్నాం. అమ్మఒడి పథకం దానికి ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్లే పిల్లలు మాత్రమే అనుకున్నాము. ఫీజు రీఎంబర్స్మెంట్ స్కూల్ పిల్లలకి అమ్మఒడి ఫీజు రీఎంబర్స్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ అనుకున్నాము. ఆ మధ్యలో మిగిలిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ని ఎవరు పట్టించుకోలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ని కూడా అమ్మఒడిలో కలిపి అది అందరి ఆలోచనలకు మించి ముందుకు తీసుకెళ్లారు. ఆశా వర్కర్స్ 3,000 జీతం వాళ్ళు 6,000 ఎక్స్పెక్ట్ చేశారు. జగన్ అన్న దాన్ని 10,000 చేసి అందరి అంచనాలకు మించి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క నిర్ణయం అందరి ఆలోచనలకు మించి అందరి అంచనాలకు మించి జగన్ అన్న కీలక నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, సమాన న్యాయం జరిగేలా రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్క నిర్ణయం చాలా 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 మంచిది, అది హర్షించదగింది. ఎన్నో కీలక నిర్ణయాలు మనం చూడాలి.
అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి.